సరే పర్వాలేదులేండి. డబ్బా నిండా బంగారు పెట్టుకుని లేదంటే కాస్త ఇస్తే పోలా, ఇస్తే పోలా. ఆవిడ గారు పంచదార కోసం వచ్చింది అనుకున్నారా? మనం ఏం చేస్తున్నాము, ఏం మాట్లాడుకున్నామో చూసి వెళ్దామని పంచదార కావాలండి అని వంకతో వచ్చింది. సంగతి మాకు తెలియదు. అది కాదండి, మన ఇంట్లో చీమ చిరుకుంటే చాలు, ఆ రెండు చెవులు ఇటే పడేస్తుంది. ఇదిగో చూడు, అక్కడ మా ఆఫీస్ లో వాళ్ళు ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు చాలా మంది వస్తారు. నన్ను అడగకుండా ఎవరితో మాట్లాడకూడదు తెలుసా? బాగా తెలియదండి మీరు కదండి. అది మర్యాద? నీ మర్యాద మండి అంటే ఉంది. ఇంకా నయ్యం ముద్దెట్టుకుంటే గౌరవం అన్నారు కాదు. సారీరా పాప, ఎటువంటి ఫంక్షన్ రావడం ఇదే మొదటిసారి. దాందేమలేరా, ఆ మాటకు వస్తే రోజు మామూలు నన్ను తిడుతూ ఉంటుంది, అప్పుడప్పుడు కుడుతుంది కూడా. చాలా థ్యాంక్స్ సార్, నీకంటే బెటర్ పొజిషన్ లోనే ఉన్నాను. నమస్కారం సార్. హలో మోహన్, వెల్ వెల్కమ్. ఎవరు ఆవిడ? అవునండి, పేరు లక్ష్మి. ఉట్టి లక్ష్మి కాదండి, సుబ్బలక్ష్మి. అవునండి, సుబ్బలక్ష్మి. పేరు చాలా బాగుంది. మీ బాడీ కూడా బాగుందండి. బాడీయా? బాడీ మెయిన్ బాడీ ఏమిటి? అదేనండి, మీరు జాకెట్ మచ్చిపోయి బాడీతో వస్తేను. సారీ మేడం, ఇప్పుడు కొంచెంగా తెలుస్తుంది. నమస్కారం మేడం. ఇక్కడ కాదు అక్కడ. నమస్కారం అండి. మొత్తానికి మంచి భార్య దొరికింది. అవునండి, కాస్త పల్లెటూరు మనిషి. కాస్త కాదండి, పూర్తిగాను. పూర్తిగానండి. మీరు ఆ పైట కాస్త ఇలా వేసుకుంటారా? సారీ మేడం, ఎందుకైనా బెటరు, మేము కొంచెం అట్టుంటాం. మంచిది మంచిది. ఏమండి, నాకు ఆకలేస్తుందండి. ఇక్కడ చేపలు ఇస్తరాకులు ఏమీ లేవు, ఎప్పుడు పెడతారండి నన్ను? ఇక్కడ చేపలు ఇస్తరాకులు ఉండవు, దీన్ని బఫే భోజనం అంటారు. బర్రె భోజనమా? బర్రె భోజనం కాదు, బఫే భోజనం. అంటే ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకుని తినేయటం అన్నమాట. అయితే ఇది బర్రె భోజనమేనండి, బర్రెలో అంతే కదండి, చిన్న పడి ఇష్టం వచ్చినట్టు వేసేస్తాయి. ఇప్పుడు మనం అంతే అనమాట. ఎందుకంటే జాగ్రత్తగా ఒక్కొక్కటి వేసుకోవాలి. నాకు తెలిసిందండి అంతా. మీరు మరీను ఏమిటది? నిన్నగా ఉండి జారిపోయింది, కొంచెం ఉండండి. అన్నయ్య గారు చీపురి అంటే ఇవ్వండి, ఊరు చేస్తాను. చీపురి ఇంటి దగ్గర ఉంది. చీపురి ముందు ప్లేట్ తీసుకో. అటెక్కడికి? పళ్ళెం కడుక్కొద్దామని. వాళ్ళు కడిగే ఉంచారు, ముందు అన్నం వండించుకో. ఇక్కడ పచ్చడి అది ఏం కనిపించడం లేదండి. పచ్చడి పచ్చికారం ఉండవు, కోడి పకోడి ఉంటాయి. అన్నం వండించుకో. ఏమి తోరుతున్నావు అమ్మవారి నైవేద్యలాగా? తగ్గించు తగ్గించు, ఆకలేస్తుందండి. కొద్ది కొద్దిగా వండించుకోవచ్చు, తగ్గించు. ఏమండి మీసాలన్నయ్య గారు, ఆ ఖాళీ టేయండి. అది కోరికాలండి. ఏ కోరిక? స్వాగతం.
బొంబ ఎన్నని చెప్పను మీకు కళ్ళల్లో నేను కనబడదాని కబురు చేయండి మీరు ఇలాంటి కులాస విందుకు చిందుకు ఎవరు పిలిచిన తయ్యారు నే తయ్యారు మన పదేళ్ల సంసార చరిత్రలో మనం కేకలేసుకున్నామే తప్ప జోకులు వేసుకున్నట్టు జ్ఞాపకం లేదే. మన పక్క పురుషుని సుబ్బలక్ష్మి లేదు, దానికి సాయంకాలం మోహన్ చీర కడుతున్నాడండి. వాడి పెళ్ళానికి వాడు చీర కడుతుంటే అది నీకు జోకులా కనిపించిందా నా వైపు? ఎందుకండి అంత కోపం? కోపం కాదు, మహదానందం. ఇందులో నువ్వు చేసిన ఘనకార్యాలకి ఆనందంతో చిందులేస్తున్నావు. తెలియదు చేశానండి, మీరు తిట్టండి కొట్టండి, ఇంత కోపంగా ఉంటే నాకు భయం అండి. మీ కాళ్ళు పట్టుకుంటారు. అది కాదు లక్ష్మి, నీకేదన్నా తెలియకపోతే నన్ను అడిగి తెలుసుకోవాలి, అంతేగాని నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే అలాగైపోతాం. అట్టాగేనండి. అట్టాగేనండి కాదు, అలాగేనండి. భాష ఏ క్లాస్ ఫిష్ మార్కెట్ లాగే వెళ్ళి చీర మాత్రం అతనేదో కడతానంటే దీన్ని మాత్రం బుద్ధి లేదు. చదువు సందేహం గాడు కాబట్టి చూడు, ఈ భూమి మీద మొత్తం 64 కళ్ళు ఉన్నాయి. అందులో మొగుడు పెళ్ళానికి చీర కట్టడం అనేది 63 కళ్ళు, పెళ్ళాం మొగుడికి ప్యాంటు తొడగటం అనేది 64 కళ్ళు. ఇవన్నీ శృంగారంలోని ఐటమ్స్ అంతేగాని చదువుకి దీనికి ఏం కనెక్షన్ లేదు. మీరు మరీను ఈ విషయమే కాదు, రోజు సాయంత్రం అయ్యేసరికి ఏదో సినిమాకి వెళ్తున్నట్టు ముస్తాబైపోయి ఆ మోహన్ రా కోసం ఒకటే ఎదురు చూడడం అదృష్టవంతుడు. చదువులేని గాడిదని కట్టుకోవడం కూడా ఒక అదృష్టమే. ఆవిడ చదువుకోలేదు కాబట్టే ఆఫీస్ నుంచి రాగానే మొగుడిని హ్యాపీగా రిసీవ్ చేసుకుంటోంది. ఏ బ్రేట్లా కాకుండా నీట్ గా ముస్తా పోతాం. అంటే నేను మీ కళ్ళకి ఏ బ్రేట్లా కనిపిస్తున్నానా? ఇదిగో ఆర్గ్యుమెంట్ వద్దు. అసలు ఆడది పని చేసేటప్పుడు దాసీదాన్ లాగాను, పడక గదిలోకి వచ్చేటప్పుడు రంభలాగాను ఉండాలని మన శాస్త్రాల్లో రాసింది. కానీ మనం చదువుకున్న గాడిదలం కదా, అందుకని పడక గదిలోకి వచ్చేటప్పుడు దాసీదాన్ లాగాను, సినిమాలకు వెళ్ళేటప్పుడు రంభలాగాను తయారవుతాం. వాడు ఇంకోడి పెళ్ళానికి చీర కడితే తప్పు కానీ వాడి పెళ్ళానికి వాడు చీర కట్టినా తప్పు లేదు, పళ్ళు తోగినా తప్పు లేదు, ఒంటికి నలుగుపెట్టి తలంట పోసినా తప్పు లేదు. దిస్ ఈజ్ మై లాస్ట్ అండ్ ఫైనల్ జడ్జ్మెంట్. పడుకో పడుకో. ఏమండి చూసారా, ఆనాడే చీపులు కట్ట చీర కట్టాలని అంటే వెళ్ళాడు. ఏమైందా మళ్ళీ? ఏమైందా, మీరు నా చీర కట్టారంట, ఆ విషయాన్ని ముగ్గురితో చెప్పి కిలకిలకిలకిలా అనుకుంటుంది. ఇంకెవరు? ఆ ఉప్మా. అమ్మో, నీకు చీర కట్టిన విషయం ఇలాంటి తెలిసిపోయిందన్న ఆ విషయం బాకు బాక. ఒక పక్క నా కడుపు మండిపోతుంటేను, నా ముగ్గురు నాకు చీర కడతాడు జరస్తాడు, దానికి ఎందుకంట? అంటే నా చేయి కాలింది అనుకోండి, మీరు నాకు జరవైనా జరవై కాకుండా ఆపను.